రోజు దేవుని వాగ్దానం ఆయా ప్రాంతాల్లో ఉండి వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను దేవుని వాక్ వాక్యాన్ని మనం చదువుకుందాం జకరియా గ్రంథం రెండవ అధ్యాయం పదవ వాక్యం నేను చదువుతాను అందరం కూడా శ్రద్ధగా విందాం సియోను నివాసులారా నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును సంతోషముగా నుండి పాటలు పాడుడి ఇదే యహోవా వాక్కు అందరూ నాతో చెప్పండి సియోను నివాసులారా నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును సంతోషముగా నుండి పాటలు పాడుడి ఇదే యహోవా వాక్కు ఆ మెన్ క్రీస్తునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా సహోదరి సహోదరులారా ఈ భూమిని ఆకాశములను సృజించిన సర్వాధికారము కలిగిన దేవుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మాటలాడుచున్నటువంటి మాట ఆయన యొక్క వాక్కు ఏమై ఉన్నది అంటే ఎవరితో దేవుడు ఈ వాక్కును మాట్లాడుతున్నాడు ఎవరి కోసం దేవుడు ఈ వాగ్దానాన్ని ఇస్తున్నాడు అంటే సియోను నివాసులైన వారి కోసం ఎవరి కోసం దేవుడు ఈ మాట మాట్లాడుతున్నాడంటే సియోను నివాసుల కోసం అందుకనే ప్రారంభ మాటల్లో అంటాడు కదా సియోను నివాసులారా సియోను నివాసులారా దేవునికి స్తోత్రం కొన్ని ప్రాచీన ప్రతులలో ఈ మాట ఈ మాట యొక్క భావం ఏమైంది ఉంది అంటే సియోను కుమారి ఏ కుమారి సియోను కుమారి లేకపోతే సియోను జనులు ప్రియ సహోదరి సహోదరులారా సర్వాధికారము కలిగిన దేవుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మాట్లాడుచున్న మాట వాసులారా సియోను జనులారా నేను వచ్చి మీ మధ్యలో నివాసము చేస్తాను దేవునికి స్తోత్రం సియోను వాసులారా ఇక్కడున్న మనమందరం ఎవరు సియోను వాసులం సియోను జనులం సియోను జనులారా నేను వచ్చి మీ మధ్యలో నివాసము చేతును దేవునికి స్తోత్రం హలో దేవుడే మన మధ్యలోనికి వచ్చి దేవుడే మన మధ్యలో నివాసము చేస్తాను అని వాగ్దానం ఇస్తున్నాడు నా ప్రియ దేవుని సంఘమ నా ప్రియ సహోదరుడా నా ప్రియ సహోదరి ఈ ప్రపంచంలో ఎవరు నీ చెయ్యి విడిచిపెట్టినా ఎవరు నిన్ను మరిచిపోయినా నా అన్నవారందరూ కూడా నిన్ను నట్టేట ముంచిన నీవు నమ్ముకున్న వారందరూ నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినా నీవు నమ్మినటువంటి దేవుడు నీవు ఆరాధించుచున్నటువంటి దేవుడు ఎలాంటి దేవుడంటే నిన్ను ఎవరు విడిచిన ఆయన నిన్ను విడువని దేవుడు నిన్ను ఎవరు మరిచిన ఆయన నిన్ను మరువని దేవుడై ఉన్నాడు నిశ్చయముగా ప్రభు మనతో కూడా ఉంటానని ప్రభు మన మధ్యలో నివాసము చేస్తానని నిశ్చయముగా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు వాగ్ధానమిచ్చిన దేవుడు నమ్మదగినటువంటి దేవుడై ఉన్నాడు దేవునికి స్తోత్రం